తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్లీ వర్షానికి రెడీ అయిపోవాల్సిందే రానున్న మూడు రోజుల పాటు సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పటికే రాయలసీమ సహా మరికొన్ని జిల్లాలను భారీ వానలు ముంచెత్తిన విషయం తెలిసిందే ఆ నష్టం నుంచి ఇంకా లేదు ఇంతలో మళ్లీ మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈ క్రమంలో వాతావరణ శాఖ ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ రోజు నుంచి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది తూర్పు దిశ నుంచి ఏపీ తెలంగాణ వైపు వీస్తున్న గాలులతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు అయితే ఈ ద్రోణి శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉండటంతో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది దీంతో పాటు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి రాయలసీమ కోస్తాంధ్రలోని పలు జిల్లాల వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే మళ్లీ ఇప్పుడు వర్షం బెంబెలెత్తిస్తోంది పలుచోట్ల ఇంకా వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్షాల సూచనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు చిత్తూరు జిల్లా తిరుపతి నెల్లూరు కడప అటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలోనే తిరుపతిలో రెండుసార్లు వరదలు వచ్చాయి వాస్తవానికి రెండు వేల పదిహేను నవంబర్లో తిరుపతిలో ఆల్ టైమ్ రికార్డు వర్షం కురిసినప్పుడు కూడా రాని వరదలు ఇప్పుడు రావటం పట్ల నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా వెల్లడించింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర యానాం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది ఏపీలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే పలు జిల్లాల్లో పంటల నష్టం జరుగుతోంది ఇక తాజా వర్ష సూచనతో ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది